హలో అండి, నమస్తే. నేను ఈరోజు వెరైటీ దోశలు వేసి మీకు చూపిద్దామనుకుంటున్నాను, పొళ్ళతో. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా రోజులు అయింది కదండి, ఇప్పుడు వీడియోస్ మిగతా అన్ని సీనరీస్ గురించి చూపించాను కదా. ఈరోజు నుంచి వంటకాలు, వెరైటీ వంటకాలు వీడియోస్ చూపిద్దామని నా కాన్సెప్ట్. చూస్తారండి, దోశ పిండండి. రాత్రి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక పెరికడే శనగపప్పు వేసేసి చిన్న గ్లాసు బియ్యం పోసి నానబెట్టాను. మినపప్పు ఎక్కువ ఉండాలండి దోశ మెత్తగా మురుగుగా రావాలంటే. దాంట్లో జీలకర్ర ఉప్పు వేసి పెట్టేసాను. తర్వాత పొళ్ళండి, ఇది కరివేపాకు పొడి అండి. కరివేపాకును తీసుకొచ్చి కడిగి నీడ కారపెట్టేసేసి అయిన తర్వాత దాంట్లో వేయించి ఎండుమిర్చి, కొంచెం చింతపండు, మినపప్పు, శనగపప్పు, ఎల్లిపాయలు అన్నీ వేసేసి వేయించి గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇది చిన్నంగాకు పొడండి. ఇది చిన్నంగాకు మా ఇంట్లో ఉందండి. చిన్నంగాకు దాన్ని కడిగి ఆరబెట్టి, ఏదైనా నీడకు ఆరబెట్టాలండి. ఆడబెట్టి సేమ్ దీంట్లో అట్లా కొద్దిగా లైట్గా చింతపండు వేసేసి ఎండుమిర్చి, దేనికైనా ఎండుమిర్చి వాడాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, మినపప్పు, కొంచెం శనగపప్పు లేకుండా అట్లా వాడుకోవాలండి. నెక్స్ట్ ఇది చిక్కు పొడండి. అన్ని పళ్ళు కలిపి, అన్ని పప్పులు కలిపి, ఇది శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం పెసరపప్పు అన్నీ కలిపి అవన్నీ వేయించేసి, ఇది కొద్దిగా రవ్వ రవ్వ ఉండాలండి. చూసారా ఇలా ఉండాలి రవ్వ రవ్వ, ఇది ఇలా ఉండాలండి రవ్వ రవ్వ, ఉంటే టేస్ట్ ఉంటుంది. దీని చిట్లు పొడి ఉంటే కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు, ఇది కూడా అన్ని పప్పులన్నీ కూడా వేయించుకొని దూరంగా వేయించుకోండి, మార్చొద్దాం. వేయించుకొని వితౌట్ ఆయిల్తో చేసుకోవాలి. ఆయిల్తో చేసినట్టయితే చాలా నిల్వ ఉండదు, ఒక ముక్క వాసనలా వస్తుంది. వితౌట్ ఆయిల్తో మంచిగా దూరంగా వేయించుకొని చల్లన్నగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి, కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది వచ్చి కందిపొడి అండి. ఓన్లీ కందిపప్పే, ఓన్లీ కందిపప్పు మంచిగా వేయించేసేసుకొని దాంట్లో జీలకర్ర, ఎల్లిపాయలు అంతే అండి. కొంచెం లైట్గా మినపప్పు, శనగపప్పు వేయద్దు, ఓన్లీ కందిపప్పు, కందిపొడి, ఇది కూడా అంతే వేయించేసి చల్లారినాక దాంట్లో ఉప్పు కొంచెం ఇంగువ వేసేసి చేస్తుంటే, ఈ రెండు ఇంగువ ఎందుకు అంటే కొంచెం పప్పులు కదండి జీర్ణం కావడానికి, వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఫోర్ వెరైటీస్తోని ఇప్పుడు నేను ఈ దోశ పిండితోని మా పాపకు దోశ వేసి ఇస్తున్నాను. ఫోర్ వెరైటీస్ చూద్దామా, రండి. ఇలా పెనము వేడైన తర్వాత మనము కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని కలుపుకొని, నేను ఫస్ట్ టైం అండి ఇట్లా చేయలేదు, నా కాన్సెప్ట్ ఇవాళ చేద్దాము అనిపించింది, చేశాను, చాలా బాగా వచ్చాయండి. ఎప్పుడైనా పెనం బాగా వేడైన తర్వాత దోశ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎందుకంటే దోశ దిగిపోతూ ఉంటుంది. దీన్ని దోశించి మా పాపకి చాలా ఊపి చెప్పండి, చాలా ఊపిగా తీసుకోండి. ఎప్పుడంటే అప్పుడు రెడీ ఉంటుంది పాపకి ఊపి ఎక్కువ. ఇప్పుడు ఇండియాలో అయితే నైట్ అండి, మాకు ఇక్కడ 11 o'clock అవుతుంది. దీన్ని రివర్స్ తీసిన తర్వాత మనం పొడేయాలండి. దీని మీద పొడేసామనుకోండి, వేస్తే ఏంటంటే మళ్ళీ రివర్స్ వేసేస్తే ఇదంతా ఘాటుగా వస్తుందండి బాగా. అందుకనే మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా అవసరం కదండి. దీని మీద ఇప్పుడు చిన్నంగా వేస్తున్నాను. ఆయిల్ వేసిందంటే దీంతో కూడా ఫ్రిజ్ చేయొచ్చు మనము, అంత ఘాటు కాకుండా బాగుంటుంది. ఇక మళ్ళీ మనము ఎక్స్ట్రా మళ్ళీ పొడి నూనె కలుపుకోకుండా ఇలా వేసేసుకుని అంటే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే దోశ మొత్తం అంటుతుంది, బాగుంటుంది. ఇంకా కొంచెం చింతపండు కూడా వేసాం కదండి, నెయ్యితో తినొచ్చు, నూనెతో తినొచ్చు, లేదా అంటే డైరెక్ట్గా ఇట్లా తినొచ్చు. ఓకేనా అండి,
నెక్స్ట్ చిట్ల పొడి దోశ పోస్తామండి. ఇది కందిపొడి దోశ అండి. ఇట్లా కాల్చిన తర్వాత పైన కందిపొడి వేసేసి పైన వేసి ఇట్లా స్టిక్లో పట్టుకోండి. ఇదే మాదిరిగా మనము కంది పొడి దోశ చేసుకోవాలండి, చిట్టు పొడి దోశ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే 4 వెరైటీస్ బాగుంటాయండి. మనం ఎక్స్ట్రా మళ్ళీ పొడి వేసుకొని దాని పచ్చడి వేసుకొని కాకుండా బాగుంటుందండి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.